హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఈరోజు స్పెషల్ రాగి చపాతి. మామూలు చపాతీల కంటే సూపర్ సాఫ్ట్గా ఇంకా కాల్షియం రిచ్ కూడా ఈ రాగి చపాతీస్. ఈ చపాతి చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొన్ని గంటల తర్వాత కూడా ఏ కూరైనా, పప్పు అయినా, చికెన్ మటన్ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రాగి చపాతి. దీంతోనే ఇంకొంచెం హెల్తీగా రాగి రోటీ ఎలా చేయొచ్చో ఇదివరకు ఛానల్లో వీడియో చేశాం. దానికోసం పైన ఉన్న లింక్ క్లిక్ చేయండి, లేదంటే ఛానల్ విజిట్ చేయండి. ముందుగా రాగి చపాతీ కోసం ఓ కప్పు నీళ్లు మరిగించుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, అర చెంచా నూనె వేసి మసాల కాచండి. నీళ్లు మసిలాక మాత్రమే కప్పు రాగి పిండిని వేసి స్టవ్ ఆఫ్ చేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మూత పెట్టి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న ముద్దని బాగా కలుపుకొని ఓ బాల్లా చేసుకోండి. ఈ ముద్దని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకొని ప్రతి బాల్ని పగుళ్ళు లేకుండా చేత్తో నెమ్మదిగా చుట్టుకోండి. ఈ పిండి గోధుమ పిండిలా గట్టిగా ఉండదు, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు ఫ్లోర్ని గోధుమ పిండితో డస్ట్ చేసుకొని నెమ్మదిగా చపాతీలా రోల్ చేసుకోండి. దీనికి చపాతీ పిండిలా గట్టిగా వత్తనక్కర్లేదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ పిండి. పిండి చల్లుకుంటూ ఒత్తుకోండి చపాతీలా, లేదంటే స్టిక్ అయిపోతాయి చపాతీలు. ఇప్పుడు పైపింగ్ హాట్ పెనం మీద మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. రాగి చపాతీ కాలడానికి కాస్త టైం పడుతుంది. కొద్దిగా ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల గంటల పాటు సాఫ్ట్గా ఉంటాయి ఈ చపాతీ. వేడివేడిగా తినాలనుకుంటే ఈ ఆయిల్ ఘీ అప్లై చేయడం అవసరం లేదు, డ్రైగానే రోస్ట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.